హాయ్ గైస్, వెల్కమ్ టు మొహిత్ తెలుగు. గైస్, ఈ చోట ఏంటంటే మంచి ఎర్నింగ్ యాప్ చెప్తాను గైస్. అయితే ఈ యాప్ ద్వారా ఏంటంటే మనం జస్ట్ సర్వే కంప్లీట్ చేయడం ద్వారా వాళ్ళు మనకు మనీ అయితే ఇస్తారు. అండ్ ఒకసారి కాకుండా మనకి చాలా సర్వేస్ అయితే వస్తూ ఉంటాయి. ఏంటి ఎలాగైనా అయితే ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయడం చూడండి, ఎందుకంటే మనకి లైక్ చిన్న చిన్నవి అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. వీడియోని స్కిప్ చేయండి చూడండి గైస్. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అండ్ చాలామందికి నోటిఫికేషన్స్ రావట్లేదు కదా, నేను అందులో లింక్ షేర్ చేస్తాను. ఇది ప్రతి వీడియోలో చెప్పేది అనుకోకండి, బట్ గైస్ ప్లీజ్ ప్రతి ఒక్కరు టెలిగ్రామ్లో జాయిన్ అండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి పక్కకుండా గంటని కొట్టారనుకోండి, దట్టు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు అనమాట. అండ్ లైక్ చేస్తూ కూడా ఉండండి, లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. Get the man with the plan right here. Bring it swag with the man right here. Leave it enough. Guys, first of all, enter in the description your name. అప్లికేషన్ లింక్ అయితే ఇస్తాను అనమాట. జస్ట్ మీరు ఏంటంటే ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే గైస్, అంటే లైక్ ఇన్స్టాల్ చేసిన తర్వాత అయితే ఓపెన్ చేయండి, మన ప్లే స్టోర్లోనే అవైలబిలిటీ అయితే ఉంటుంది. జస్ట్ మీరు ఓపెన్ చేసిన తర్వాత గైస్, ఈ విధంగా మీకు ఏంటంటే ఒక లాంగ్వేజ్ని అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి అడుగుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇంగ్లీష్ అయితే మస్ట్ అండ్ షుడ్ బి గైస్, ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మీరు తెలుగు కాబట్టి మనం తెలుగు అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు హిందీ అనుకోండి, హిందీ సెలెక్ట్ చేసుకోండి. హిందీ అయితే మనం మీరు ఏం చూస్తారులే అనుకోండి, అదేలేండి. ఎవరైనా సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఇంగ్లీష్ అండ్ తెలుగు అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డన్ మై అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఏంటంటే కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఈ ఆప్షన్స్ అన్నీ కూడా అయితే ఎనబుల్ చేసుకోండి. లైక్ ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది కదా, అలా మనకి ప్రతిది కూడా రావాలి. ఎందుకంటే మీరు ప్రతిది సెలెక్ట్ చేసుకున్నారనుకోండి మనకి ఎక్కువ సర్వీస్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అంటే అన్ని కేటగిరీస్కి సంబంధించిన కూడా మనకి సర్వీస్ అయితే వస్తాయి. మనకు నచ్చినవి అయితే మనం చేయొచ్చు. దాని వల్ల అనమాట మీరు ప్రతి ఒక్కటి కూడా అయితే ఎనేబుల్ చేసుకోండి, లైక్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆఫ్టర్ గైస్ మనకి ఏంటంటే మనం ఈ విధంగా ఉంటుందన్నమాట. హోమ్లోకి అయితే వచ్చేస్తాం. అండ్ కింద మీకు ప్రొఫైల్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ సైడ్లోని ప్రొఫైల్ ఆప్షన్ పైన ట్యాప్ చేస్తే ఏంటంటే ఇక్కడ మీకు వెరిఫై నౌ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది గైస్. లైక్ మనకి ఏంటంటే ఆటోమేటిక్గా ఒక కోడ్ లాగా ఒక గెస్ట్ అకౌంట్ లాగా అయితే ఓపెన్ అయిపోతుంది. బట్ ఇక్కడ మీరు వెరిఫై నౌ అని ట్యాప్ చేశారనుకోండి, అంటే అక్కడ మనకి ఈ విధంగా మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేయమని ఆప్షన్ వస్తుంది. సింపుల్గా మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. అండ్ కింద మనకి కంటిన్యూ బటన్ అయితే ఉంటుంది కదా, దానిపైన ట్యాప్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. మనకు ఒక ఓటీపీ అయితే వస్తుంది, దాన్ని కూడా ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత గేసి ఇక్కడ ఏంటంటే మీకు స్క్రీన్ యూజర్ అనమాట, అంటే స్క్రీన్ నేమ్ అనేది ఒక నేమ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ సెలెక్ట్ చేసి ఇక్కడ సేవ్ మై ట్యాప్ చేయండి. ఇక్కడ రైట్ క్లిక్ వచ్చిందనుకోండి, మనకి ఆ నేమ్ అవైలబిలిటీ ఉన్నట్లే. వెంటనే ఇక్కడ నేమ్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ సేవ్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఆఫ్టర్ గేస్ మీరు బ్యాక్ వచ్చేసిన సార్ కాసేపు ఆగితే అలాగా మనకి ఇలా ఒక పాపప్ అయితే వస్తుంది అనమాట. ఈ పాపప్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాలి. అండ్ తర్వాత ఏంటంటే మీకు ఇక్కడ మేలా అదే లైక్ మేలా ఫీమేల్ అనేది అయితే ఇక్కడ మీరు అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద గ్యాస్ ఇక్కడ మీరు మస్ట్ అండ్ షుడ్ బిగా ఏంటంటే విశాఖపట్నం అయితే సెలెక్ట్ చేసుకోండి. వైజాగ్ అయితే మనకి ఎక్కువ సర్వీస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది, కాబట్టి మీరు మిల్లి కాకుండా ఓన్లీ విశాఖపట్నం అయితే సెలెక్ట్ చేసుకోండి. కింద మీకు ఇట్ట టిక్ చేసి ఇక్కడ సేవ్ మై ట్యాప్ చేయండి. సేవ్ మై ట్యాప్ చేయగానే మనకి ఏంటంటే ఈ విధంగా వస్తుందన్నమాట. లైక్ ఏం లేదు, మీరు ఈ విధంగా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఇక్కడ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ అని అయితే సెలెక్ట్ చేశాను. ఇక్కడ సేవ్ మై ట్యాప్ చేయండి. ఆ తర్వాత గేసి ఏంటంటే మనకి ఇక్కడ కింద ఒక రూపీ సింబల్ అయితే ఉంది చూసారు కదా, కింద మనకు ఒక రూపీ సింబల్, దానిపైన అయితే మీరు ట్యాప్ చేయండి. జస్ట్ దానిపైన ట్యాప్ చేశారనుకోండి ఏమవుతుందంటే మనకి వెంటనే ఇక్కడ ఈ పేజ్కి అయితే తీసుకొస్తుంది అనమాట. లైక్ ఇక్కడ మీరు సింపుల్గా ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ హౌ కెన్ ఐ ఎర్న్ మోర్ రివార్డ్స్ అనేసి, ఇంకా మనకి ఇక్కడ గెట్ సపోర్ట్ ఆప్షను, అండ్ ఇక్కడ మై ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. బట్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే రివార్డ్స్ సర్వీస్ అనమాట. రివార్డెడ్ సర్వీస్ అనేది మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మనకి చూడండి, జస్ట్ ఓపెన్ చేయగానే మనకి ఆప్షన్స్ అనేది అయితే ఉంటుంది కదా. ఇక్కడ ఈ ఆప్షన్ క్లిక్ చేసి జస్ట్ దానిపై ట్యాప్ చేయగానే ఇక్కడ ఏంటంటే మనకి స్టార్టింగ్ అయితే మీకు సర్వే అయితే ఉండదు గైస్. బట్ మీకు ఏంటంటే కొంచెం సేపు అయితే ఆగాలి మీరు, ఎందుకంటే స్టార్టింగ్లో బాగానే వచ్చేసేది బట్ లేట్ అయితే అవుతుంది. మీకు సర్వే వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాలి. ఒక సర్వే గైస్, ఆ సర్వే ఏంటంటే మీకు ప్రొఫైల్ సర్వే వస్తుంది, అంటే మీ ప్రొఫైల్కి సంబంధించిన సర్వే. అది ఎలా కంప్లీట్ చేయాలంటే చూడండి, చాలా కేర్ఫుల్గా అయితే కంప్లీట్ చేయండి దాన్ని. సింపుల్, ఎక్కువసేపు పడుతుంది కొంచెం, అంటే ఒక 10 మినిట్స్ అయితే పట్టవచ్చు. బట్ మీరు కాసేపు జాగ్రత్తగా అయితే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు సంబంధించిన డీటెయిల్స్ అడుగుతుంది. అండ్ మీ ఇల్లు ఎవరు పేరు మీద ఉంది, అంటే లైక్ మీ ఇంట్లో మిమ్మల్ని పోషిస్తుంది ఎవరు అన్నది. మనల్ని పోషించేది అయితే మన పితృవర్యులు, లైక్ మీ డాడీ లేదంటే కొంతమంది అయితే మీ మదర్ ఎవరికి అయితే ఉంటారు కదా, వాళ్ళని ఇవ్వండి. అంటే వాళ్ళు ఏం చదివారు అన్నది కూడా అయితే అడుగుతారు, అలాంటిది ఇవ్వండి. అండ్ నెక్స్ట్ మీ ఇంట్లో ఏమైనా వస్తువులు ఉన్నాయని చెప్పేసి ఒక ఆప్షన్ అడిగినప్పుడు అలాంటివి ఏం చేస్తారంటే అన్నీ సెలెక్ట్ చేసేసుకోండి. ఎందుకంటే ఎక్కువ మీరు వాషింగ్ మిషన్, కలర్ టీవీ, ఇంకా ఏసీ, ఫ్రిడ్జ్, ఇంకా ప్రతి ఒక్కటి సెలెక్ట్ చేసుకోండి. ఏంటంటే వాటికి సంబంధించిన సర్వీస్ ఏమైనా ఉన్నా సరే మనకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. అలాగే మీరు చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కటి కూడా మీరు అయితే కంప్లీట్ చేయండి. ప్రొఫైల్ సర్వే అనగానే ఎక్కడి నుంచో క్వశ్చన్లు తీసుకొచ్చి మనం ఏదైతే నెత్తిన పరిచయమా, మనకేం బాధ లేదు, మనకి
లిమిటెడ్ చాలా సింపుల్ క్వశ్చన్సే ఉంటాయి మనకి సంబంధించిన ప్రొఫైల్ కాబట్టి. లిమిటెడ్ జాగ్రత్తగా అయితే మీరు ప్రతి ఒక్కటి కూడా అయితే కంప్లీట్ చేయాలి. ఒకవేళ మీరు కానీ తప్ప ఎంటర్ చేశారనుకోండి సర్వే ఆఫ్ అయిపోతుంది అనమాట, అంటే మనకి అక్కడ క్యాన్సిల్ చేసేస్తారు, మనకి మనీ కూడా రాదు. ఇన్ కేస్ మీరు పర్ఫెక్ట్గా చేశారనుకోండి లాస్ట్లో ఏమవుతుందంటే మనకి మీ నెంబర్ని అయితే అడుగుతుంది, అక్కడ మీకు ఓటీపీని అయితే వెరిఫికేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అక్కడ మనకి బ్యాంక్ యూపీఐ ఆప్షన్ లేదంటే పేటీఎం ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. యూపీఐ కానీ పేటీఎం అనేది మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకోండి, అక్కడ నెంబర్ ఎంటర్ చేసేసారనుకోండి యూపీఐ కానీ. ఎంటర్ చేయగానే మనకి విత్ ఇన్ మినిట్లోనే మనకి వెంటనే అయితే వచ్చేస్తుంది అనమాట ఇన్స్టెంట్ విత్డ్రా అని చెప్పుకోవచ్చు. కాసేపట్లోనే మీకు యాడ్ అయితే అయిపోతుంది, అది మనీ ఏంటంటే మీ వ్యాలెట్లోకి యాడ్ అయిపోతుంది. జస్ట్ సింపుల్ అనమాట ఒక 20 రూపీస్. అండ్ అది కాకుండా ఇంకా డైలీ మనకి ఏమైనా సర్వీస్ కానీ వచ్చినట్టయితే వాటిని కూడా సింపుల్గా జాగ్రత్తగా కంప్లీట్ చేయండి. జెన్యున్గా కంప్లీట్ చేసి ఈజీగా అయితే ఎర్న్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా మీ బ్యాంకే మీరు అయితే విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. గైస్ వీడియో నస్తే లైక్ చేయండి, ఖచ్చితంగా అయితే ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి, మంచి సర్వే అని చెప్పవచ్చు. ప్రతి ఒక్కరు కూడా అయితే ట్రై చేయండి, వీడియో నస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.